ఆరు నెలలు ఇప్పుడు నాకు రావచ్చి ఆరు నాకు ఇప్పుడు రావచ్చి ఇప్పుడు ఆయన రెండు నెలలు అగో నాకు అయింది ఆ తండ్రి అదరికే అప్పులు అవి ఊటగా అయి గుండెపోట్లు వేసి అదురుకొని ఆయన వచ్చాడు నాకు కొడుకు అబిజెంట్ అయింది పటేలా కాలు ఆల్ ముక్త అని డాక్టర్ తప్తి ఉన్నాయి పింఛి అంటే పింఛి రాపి అంటే ఇప్పుడు రాదమ్మ ఇంకా కొన్ని రోజులు కొన్ని రోజులు కావాలని ఊళ్ళో సర్పంచ్ వచ్చే అంటుండు పటేల్ అత్య అంటుండు ఇక సోదరి నెల గొల్ల మాకు వస్తున్నాయి ఇద్దరు ఇంటికిద్దరు గవర్నర్లకు గొల్లకే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టిన వాళ్ళకే ఉన్నది కానీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే దళితుడా పటేలా

ఇప్పటి బాధ చూసిండు ఒక్క నాడు కూడా వచ్చి చూసినాడు కదా అరుచుకున్నాడు కదా మా వాడకొచ్చి కోట్లు పెట్టినాడ మీ నియోజకవర్గంలో ఎవడు పెట్టిండో ఎవడు మింగిండో రమానుడికి రేపు రమ్మాన్ మాట్లాడతాం అరవై వేల కోట్లు ఎవరికి పెట్టిండో ఏ దళితుడు తిన్నారో ఏ దళితులు తిన్నారో మేము అడుగుతాం రమ్మాన్ రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు రమ్మాన్ రమ్మని సార్ ఆయనను ఇప్పుడు ఆయన కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఉంటాడు కదా మరి మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు ఎందుకు పట్టించుకోవడానికి మింగి తాడు ఈయన మింగి తుడు ఈయన మింగి తుడు ఈయన ఆయన రేపు కింద ఉన్నాడే దొర ఉత్తర్లు అందరూ ఉత్తదే ఇంకేం మారిందా తెలంగాణ వచ్చినాక ఎక్కడ కూడా మారలే కాంగ్రెస్ వచ్చినప్పుడు మంచిగా బాగుపడ్డాం ప్రతి మంచి మేలు చేసిర్రు అయ్యా కాంగ్రెస్ కి ఈ మళ్ళీ గట్ట చేసి ఈ ఆ నేను కాంగ్రెస్ మనిషిని నాకైతే ఏనన్నా దేవత అయినా భోజనానికి విలువలే ఆ రామకృష్ణ రెడ్డి అది కాంగ్రెస్ మనిషి అవసరం లేదు మేమా కాంగ్రెస్ కల్పిస్తాం మేము ఇందిరామ్మ కొడుకేస్తాం ఇందిరామ్మ కొడుకేస్తాం ఏ పటేల్ కానీ ఏ పటవారు కానీ ఎవరు రాని మేము కాంగ్రెస్ ఏ గుద్దుతాం నా పెన్న కానీ కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్